హాయ్ అండి. సంక్రాంతికి నాలుగు ఫిలిమ్స్ అయితే పొట్టపొట్టిగా వస్తున్నాయి, అందులో మీకు ఏ ట్రైలర్ నచ్చింది? హనుమాన్ అండి. అంటే హనుమాన్ కి చాలా మంది ఛాన్స్ ఇవ్వట్లేదు, చిన్న హీరో అని చూస్తున్నారు అంటున్నారు. అంటే ఛాన్స్ వస్తున్నారు ఇవ్వట్లేదు అనేది అది వాళ్ళ పాలిటిక్స్, అది మూవీస్ లో ఉన్న పాలిటిక్స్. అది చిన్న సినిమాలని కొలుగు తోద్దామంటారు, తొక్కేస్తారు, అది కామన్. బట్ నాకు హనుమాన్ ఎస్పెషల్ ఎందుకు నచ్చింది అంటే ఒక డివోషనల్ వైపు చూపిస్తే, అట్ సేమ్ టైం ఒక సూపర్ మ్యాన్ సూపర్ హీరోకి ఎలా లింక్ చేస్తున్నాడో అలా చూపిస్తున్నాం. బాగుంది, మేబీ సినిమా కనుక కొత్తగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే సినిమాలో స్టోరీ చూసుకున్నట్టయితే మనకి హనుమాన్ కాదు హనుమాన్ అని చెప్పారు. సో ఏదైతే నార్మల్ పర్సన్ స్టోరీ ఉంటుందో అలానే ఉంటుందని చెప్పారు, మరి అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? హనుమాన్ కి హనుమాన్ కి డిఫరెన్స్ ఏంటంటే, హనుమాన్ లో ఏంటి మనకి ఆంజనేయ స్వామి యొక్క తత్వం ఉంటుంది, దాని రిలేటెడ్ గా ఒక పర్సన్ కి ఉన్న రిలేషన్ ఎలా ఉంటది అని చెప్పి ఏమన్నా కొత్తగా ట్రై చేస్తున్నాడేమో అనుకుంటున్నాను. బట్ కామన్ ఏమైనా కామన్ స్టోరీ ఉంటది అంటే మాత్రం మేబీ తెలియదు. కామన్ అనే స్టోరీ అనేది వేరే జోనర్ అండి. సో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో పాన్ ఎఫెక్ట్స్ అయితే పెట్టారు, సో అంత క్యారీ చేయగలుగుతారా ప్రశాంత్ వర్మ? ప్రశాంత్ వర్మ తన డైరెక్షన్ పరంగా స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది, ఒక స్టోరీని డిఫరెంట్ వేలో ఎలా చూపించాలో ప్రశాంత్ వర్మకి మంచిగా తెలుస్తుంది. అట్ సేమ్ టైం జాంబీ రెడ్డి అనేది సపరేట్ జోనర్, మీరు అన్నట్టుగా ఫ్యాన్ లెవెల్లో తీశారు, అట్ అలానే ఇప్పుడు ఇది కూడా అలానే రాబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ వేరే జోనర్ లో అది అంటే గుంటూరు కారమే దీనికి సరైన పోటీ అనేది చాలా వినిపిస్తున్నాయి. అంటే గుంటూరు కారం అనేది ఆబ్వియస్లీ పెద్ద హీరో, ఆయన క్యాస్టింగ్ మొత్తం పెద్ద డైరెక్టర్ ఉన్నాడు, పెద్ద హీరో, హీరోయిన్ కూడా ఆల్మోస్ట్ రీసెంట్ టైమ్స్ లోనే మంచి హిందీని సంపాదించింది. అలాంటప్పుడు పెద్ద డైరెక్టర్ పెద్ద సినిమానే అయితే అది ప్రశాంత్ వర్మ తేజ సజ్జన వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో వచ్చి హిట్ అయిన వాళ్ళు, అది సినిమా చిన్న సినిమా అయింది. సో కాబట్టి ఏది స్టోరీ బాగుంటే దానికి వెళ్తారు తప్ప పెద్ద హీరో అని కాదు, చిన్న హీరో అని కాదు, మారిపోయింది.